నేను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ సారాయంగల్లో మద్యం కొట్లో ఉద్యోగం, ఫిష్ ఫిష్ మార్ట్ లో ఉద్యోగం, మటన్ కొట్లో ఉద్యోగం, ఆ ఉద్యోగాలు మీకు కావాల్సింది. నిన్న నేను చూశాను మచిలీపట్నం మాజీ మంత్రి, ఆయన ఒక నాని, రకరకాల నానీలు ఉన్నారు ఇక్కడ. ఆయన హోటల్లో సర్వర్ వేసి వేశాడు, అందరికి వడ్డిస్తున్నాడు. అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష. ఏం తమ్ముళ్ళు, రెండో ఒకటేనా? రెండో ఒకటేనా అని అడుగుతున్నా. బోత్ ఆర్ నాట్ ది సేమ్, అవునా కాదా? అది వాళ్ళకు మనకుండే వ్యత్యాసం. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి యువత. అదే కాదు, ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, ఉద్యోగాల చివరకు అమ్మ నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, మీ అకౌంట్లోకే వస్తుంది. అయితే గంజాయి తాగద్దండి, జగన్మోహన్ రెడ్డి గంజాయి పెట్టాడు. అక్కడి నుంచి వర్క్ ఫ్రం హోమ్ పెడతా, మీ ఇంట్లో కూర్చొని అమ్మ నాన్న చూసుకుంటూ ప్రపంచంలో ఏ కంపెనీ కావాలంటే పనిచేసే సంస్కృతికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు 10 రోజులు అక్కడ పనిచేస్తూ అక్కడ సోషల్ లైఫ్ కానీ శిక్షణ కానీ చేపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఏమమ్మా మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలనా లేదా? కావాలనా లేదా? మీరు కష్టపడి చదివిస్తున్నారు, ఆ పిల్లలు పెద్దలైన తర్వాత ఉద్యోగం కోసం వచ్చినప్పుడు ఉద్యోగాలు రాకుండా మీరు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను చెప్తున్నా, అది నా బాధ్యత తప్పకుండా ఈ యువత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత, యువతని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇది కాకుండా ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు, ఏమో నన్ను మర్చిపోయారా? తెలుగుదేశం పార్టీని మర్చిపోయారా అని అడుగుతున్నా మిమ్మల్ని. గతాన్ని గుర్తు చేసుకోమంటున్నా మిమ్మల్ని అందరినీ. మీరందరూ చదువుకోవాలని కోరుకునింది ఎవరమ్మా? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు, అవునా కాదా? తిరుపతి పద్మావతి యూనివర్సిటీ పెట్టి ఆడబిడ్డలు కూడా మగబిడ్డలతో సమానంగా చదువుకోవాలని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అదైన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్, అవునా కాదా? గుర్తు చేసుకోమని కోరుతున్నా. ఆ హక్కు మీకు ఇచ్చాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను, మర్చిపోయారు నన్ను. 90 లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే డాక్రా సంఘాల్ని ప్రపంచానికి పరిచయం చేసి మా ఆడబిడ్డల సత్తా ఏంటో చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? గుర్తు చేసుకోమంటున్నా. ఎంతమంది ఎగతాళి చేశారు ఆ రోజు. ఈయన ఏదో చెప్తున్నాడు, ఈ ఆడబిడ్డలంతా సంఖ్యలో పుస్తకాలు పెట్టుకొని నిద్రలేస్తే బయట పోతున్నారు, వీళ్ళేమి సాధిస్తారన్నారు. అన్ని వ్యవస్థలు పోయినాయి కానీ డాక్రా సంఘాలు ఎవరు ఏం చేయలేకపోయారంటే అది నేను వేసిన ఫౌండేషన్ ని మరొక్కసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను అక్కడితో ఆగలేదు, ప్రతి మీటింగ్ లో చెప్పేవాడిని. చిన్నప్పుడు మీరు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలి వాళ్ళు అయితే పిల్లల పైన ఆధారపడుతున్నారు. ఆర్థిక స్వాతంత్రం లేదు. చిన్న సరదా సినిమాకు పోవాలంటే మగవాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోయే పరిస్థితి లేదని కాదు, మీరు ఆ పరిస్థితి రావాలి.
మీరు మగవాళ్ళకి డబ్బులు ఇవ్వాలని నేను ఆ రోజు ఆలోచించి ఆర్థికంగా మీకందరికీ వెసులుబాటు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఇంకో పక్క ఒకటి ఆలోచించాను, ఆడబిడ్డల్ని బాగా చదివిస్తే మగవారితో సమానంగా మేలుగా రాణిస్తారని ఆ రోజు నేను ప్రోత్సహించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు గర్వంగా చెప్తున్నా, చదువుకున్న ఆడపిల్లలు మగపిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. భర్త భార్య ఐటీ ఉద్యోగం చేస్తే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడపిల్లలకే ఆదాయం ఎక్కువ వస్తా ఉంది. ఇప్పుడు వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ నా ఆడపిల్లలకి ఇచ్చిన ధైర్యం.